friends, welcome to my channel, Stir Packet. So friends, serious topic enter chuddam, okay na? Cooking. So cooking topic vachindi. So master antu garu em chestaru ivalla? Ullikaram cheese dosa anta. Wow, naaku dinalanipistundi ippudu. Toraga epichukoni tindam, okay? So ullikaram cheese dosa ela cheyalo mana master antu chupistaru. Over to master antu. फ्रेंड्स मैं मास्टर अट्टन वच्चेसानु सो चूसर कदा फस्ट उल्लिकारम चेद्दाम दानिकी उल्लिपायलु एंडि मिर्चिलु कोंचेम चिंतपंडु इंका वेल्लुल्लि ओके इवे मनम उल्लिकारम चेसुकुंदाम फस्ट ओके सर आनियन्स टक 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 कट चेसानु शनगपप्पु मिनपप्पु जीलकर्र कावालि मनकि ఆయిల్ కొంచెం సో ఫస్ట్ ఆయిల్ వేసాను తర్వాత చిటపటలాడినాక జీలకర్ర కొంచెం బాయిల్ అయ్యాక జీలకర్ర మినపప్పు శనగపప్పు మూడు వేసేసాను ఓకే సో ఆనియన్స్ కూడా వేసేసాను ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఎండుమిర్చి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేయాలి ఇప్పుడు కొంచెం వేగాక చింతపండు లాస్ట్లో వేయాలన్నమాట ఓకే సీడ్స్ తీసేసేయండి చింతపండు ఇప్పుడు మిక్సీలో పెట్టి జింగ్ ఇంకా పేస్ట్ కాలేదు మళ్ళీ వేయండి మిక్సీలో అది ఇది ఉల్లికారం రెడీ ఓకే చూడండి ఉల్లికారం రెడీ ఇప్పుడు ఆనియన్స్ చీజ్ ఇంకా కొత్తిమీర అన్నీ ఉన్నాయి మన దగ్గర చీజ్ కోసం డిస్క్రిప్షన్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ రాశాను మళ్ళీ చూసుకోండి ఓకేనా సో ఇప్పుడు దోశకు కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నా ఓకే సో దోశ రౌండ్ 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 వేసేయండి అండి ఉల్లికారం చీజ్ కూడా వేసాను ఓకే కొంచెం మసాలా కొత్తిమీర పచ్చిమిర్చి వేస్తే సూపర్ ఉంటుంది దోశపిండి ఎలా చేయాలో నేను ఇంకో డెడికేటెడ్ వీడియో చేస్తున్నాను ఓకేనా సో ఉల్లికారం చీజ్ దోశ ఆల్రెడీ ఇప్పుడు ఒకటి తినేసి వచ్చా ఉల్లికారం చీజ్ దోశ మొత్తం చీజ్ చీజ్తో దోశ ఉల్లికారం ఆ ఫ్లేవర్ అది సూపర్ ఉంది ఓకే ఇంకో దోశ వేస్తున్నాను నాకోసం రెడీగా సో అది కూడా తినేస్తా నెక్స్ట్ వన్ సో ఉల్లికారం దోశ యూజెస్ చూద్దాం చీజ్ దోశ యూజెస్ ఫ్రెండ్స్ ఉల్లికారం చీజ్ దోశ ఒక యూజెస్ చూద్దామా సో ఇప్పుడు మీరు ఉల్లికారం చీజ్ దోశ టేస్టీ టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉండే ఉల్లికారం చీజ్ దోశని తిన్నారు మీరు సో దాని యూజెస్ కూడా చూద్దాం మనం ఓకేనా సో మనం టేస్ట్ తిన్నాం టేస్ట్ ఉంది ఫుల్ అయింది అనుకోకుండా సో దానివల్ల యూజెస్ కూడా మనకి తెలుసుకుంటే ఇంకా మైండ్లో చాలా పాజిటివ్ అనేది చూస్తూ ఉంటాం అన్నమాట ఓకే మనం ఇది తిన్నాం సో ఇట్లా ఇలా బెనిఫిట్ అవుతుంది మనకి ఓకే యూజెస్ ఆఫ్ చీజ్ చీజ్ కెన్ హ్యావ్ ఎ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ యువర్ డెంటల్ హెల్త్ చీజ్ కన్సెప్షన్ కెన్ హెల్ప్ యూ గెయిన్ వెయిట్ ఇన్ ఎ హెల్దీ వే చీజ్ ఈజ్ ద బెస్ట్ డైటరీ సోర్స్ ఫర్ కాల్షియం చీజ్ ఈజ్ ఎన్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ చూసారు కదా మనకి డెంటల్ సో పళ్ళకి చాలా మంచిది ఇది చాలా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది చీజ్ కన్జంప్షన్ కెన్ హెల్ప్ యూ గెయిట్ ఇన్ వెయిట్ గెయిన్ వెయిట్ ఇన్ ఏ హెల్దీ వే సో మనం వెయిట్ గెయిన్ చేయొచ్చు హెల్దీ వేలో సో నార్మల్గా మనం బయట బేకరీ ఐటమ్స్ అవన్నీ తిన్నా కానీ వెయిట్ వస్తుంది కానీ అది చాలా బ్యాడ్ వేగా అన్నమాట చాలా బ్యాడ్ వెయిట్ అది సో మనం చీజ్ తినడం వల్ల హెల్దీ వేలో వెయిట్ గెయిన్ చేయొచ్చు సో చీజ్ ఇస్ ద బెస్ట్ డైటరీ సోర్స్ ఫర్ కాల్షియం సో బోన్స్కి టీత్కి అందుకని చాలా మంచిది ఇది కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది చీజ్లో చీజ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ సో మనకి చీజ్ వల్ల కూడా చాలా ప్రోటీన్స్ దొరుకుతుంది సో ఇవి మనకి యూజెస్ ఆఫ్ చీజ్ అన్నమాట ఇప్పుడు యూజెస్ ఆఫ్ దోశ చూద్దాం
సో దోశ అనేది ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయాలి అని అనుకుంటారు, కానీ ఓకే ఆయిల్ కొంచెం తక్కువ వేసుకొని చేసుకుంటే దోశ వల్ల కూడా మనకి యూజెస్ ఉన్నాయి. ఎందుకంటే దోశలో ఉండేది రైస్ ఫ్లోర్, మినప్పప్పు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఆ కాంబినేషన్లో తినే దోశ ఒక యూజెస్ చూద్దాం. ఈజీ ఆన్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్, సో మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది ఈ దోశ. ద బెస్ట్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, సో దోశ అనేది మనకి స్టమక్ ఫుల్ అవుతుంది, అలాగే ఈజీగా డైజెషన్ అవుతుంది, అండ్ మనకి చాలా రిచ్ కార్బోహైడ్రేట్స్ దొరుకుతాయి. ఏ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, సో మనకి చాలా వెరైటీ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి దోశలో, అలాగే ఈజీగా డైజెషన్ అవుతుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది. సో మనకి చీజ్ ఒక యూజెస్, దోశ ఒక యూజెస్ చూసాం. సో ఇది ఉల్లికారం, చీజ్, దోశ ఒక యూజెస్ అండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఉల్లికారం, చీజ్, దోశ ఒక యూజెస్, అండ్ మీకు ఎలా చేయాలో మాస్టర్ అటు చూపించారు. ఇంకెందుకు ఆలస్యం, చేసుకోండి. ఇంకా ఉల్లికారం, చీజ్, దోశలు వేసుకోండి, వెళ్ళండి. ఏ వెళ్ళకండి, ఆగండి. ఈ మీకు ఉల్లికారం, చీజ్, దోశ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి టంగ్ టంగ్, ఓకే, నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా వెళ్ళి వేసుకోండి దోశలు. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. బై.